నమస్కారం విల్లనస్కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు గణంగా అడవి పేరంటాలమ్మ తిరునాళ్ళకు హాజరై పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు మాజీ ఎమ్మెల్యే మక్కెన తన గెలుపు కృషి చేసిన వార్డు ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన 5వ వార్డు కౌన్సిలర్ అంజలి దేవి నియోజకవర్గ ప్రజలు పాడి పంటలతో ఆయుర ఆరోగ్యాలతో సుఖ శాంతులతో ఉండాలని శ్రీ అడవి పేరంటాలమ్మ ఆశీస్సులు మెండిగా ఉండాలని స్థానిక శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు తెలియజేశారు శావలపురం మండలంలోని బొందిలపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ అడవి పేరంటాలమ్మ తిరునాళ్ళు ఉగాది పండుగ రోజు ఘనంగా నిర్వహించారు తిరునాళ్ళ సందర్భంగా ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు నియోజకవర్గ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు అమ్మవారి ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ పెద్దలు ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడును దుశాల్వాలతో ఘనంగా సత్కరించారు అదే విధంగా మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మక్కెన మల్లికార్జునరావు దంపతులు అమ్మవారి ఆలయానికి చేరుకొని అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఐదో వార్డు ప్రజలు అందించిన అపూర్వ విజయాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని ఐదో వార్డు కౌన్సిలర్ పోలూరి అంజలి దేవి తెలియజేశారు స్థానిక కొత్తపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో నూతనంగా కౌన్సిలర్ గా ఎన్నికైన పోలూరి అంజలి దంపతులకు వినుకొండ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జీవి రమణ మాట్లాడుతూ పోలూరి అంజలి కుటుంబం ఈ వార్డుకు చేసిన సేవలను గుర్తుపెట్టుకొని ప్రజల అండగా నిలవడం అభినందనీయంగా ఉందని తెలియజేశారు మన జరిగిన ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో 5వ తరఫున పోలూరి అంజలి దేవి గారు పోటీ చేసి ఉన్నారు వారు వరుసగా వారి కుమారుడు పి సురేష్ బాబు గారు నాయకత్వంలో వరుసగా 3వసారి వినకొండలోనే హ్యాట్రిక్ సాధించారు అంటే వినకొండ మున్సిపల్ పెట్టిన తర్వాత వరుసగా 3 సార్లు గెలిచిన చరిత్ర కూడా వాళ్ళకే దక్కింది దానికి గెలిపించిన 5వ వార్డు ప్రజలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు వినకొండలో 32 వార్డుల్లో మరి బ్రాహ్మణ బంధువులు ఎక్కువగా ఉన్న ఓటర్లు ఎక్కువగా ఉన్న వార్డు 32 వార్డు అటువంటి వార్డులో అందరూ కూడా మరి ఇతర అందరితో పాటు బ్రాహ్మణులందరూ కూడా ఎక్కువ మంది సపోర్ట్ చేసి అత్యధిక మెజార్టీ తోటి గెలిపించారు వారికి ప్రత్యేకించి మరి బ్రాహ్మణ బంధువులకి అదేవిధంగా వార్డు ప్రజలందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు శుభాభినందనలు ఈరోజున మన సోదరి మరి మన జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో మరి అత్యధిక మెజారిటీ తోటి గెలుపొందారు నేను ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే దేశం రాష్ట్రవ్యాప్తంగా కూడా ఒక ప్రపంచం ఒక తుఫాన్ లాగా వీచినటువంటి సందర్భంలో కూడా ఒక పార్టీ వైపు వీచినటువంటి సందర్భంలో కూడా మరి అంజలి గారు నిలబడి ఆ తుఫాన్ దెబ్బకి తట్టుకొని నిలబడి మరి మంచి మెజారిటీ తోటి 3వసారి ఎందుకంటే 2 సార్లు చేసేటప్పటికే కొంత వ్యతిరేకత వస్తుంది అయినా సరే మరి 3వసారి కూడా మంచి మెజారిటీ సాధించినందుకు వారికి అభినందనలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇంకా ఓటర్స్లో కొంతైనా సరే మానవత్వం ఉంది వాడు చేసినటువంటి కృషిని గుర్తిస్తారు మంచి చేసినటువంటి వ్యక్తుల్ని గుర్తిస్తారనేటువంటి ఒక అభిప్రాయాన్ని వాళ్ళ వార్డులో ఓటర్స్ తెలియజేసినందుకు ఆ వార్డులో ఉన్నటువంటి ఓటర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మా అంజలి గారు కూడా భవిష్యత్తులో మంచి ఉన్నత స్థానాలని పొందాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారములు మాకు బాగా సహాయం చేసి మమ్మల్ని గెలిపించినందుకు చాలా కృతజ్ఞులమై ఉంటాము శ్రీ ప్లవనామ సంవత్సరం ఉగాది సందర్భంగా చైతన్య స్రవంతి గుమ్మడి కళాపీఠం ఆధ్వర్యంలో బద్దిక యోగయ్యకు ఉగాది పురస్కార కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పురస్కార సభలో గుమ్మడి కళాపీఠం అధ్యక్షులు గుమ్మడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ యోగయ్య ఎన్ఎస్పీలో అటెండర్గా పనిచేసి 4 దశాబ్దాలకు కళారంగాల్లో పాత్ర పోషించిన గొప్ప వ్యక్తి యోగయ్య అన్నారు 82 సంవత్సరాలు ఆయన రామయోగస్వామి భక్తుడిగా ఉంటూ ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఎంతో మంది కళాకారులను తీర్చిదిద్దిన గొప్ప వ్యక్తి అన్నారు గుమ్మడి కళాపీఠం ఎల్లప్పుడూ ముందు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు
అనంతరం గుమ్మడి కళాపీఠ ఆధ్వర్యంలో యోగయ్యకు దుష్యాల్వా పూలమాలలతో సత్కరించి ఉగాది పురస్కారాన్ని అందజేశారు. ఈ రోజున శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా చైతన్య స్రవంతి గుమ్మడి కళాపీఠం ఆధ్వర్యంలో బద్దిక యోగయ్య గారికి ఉగాది పురస్కారాన్ని చైతన్య స్రవంతి ఆధ్వర్యంలో అందజేస్తా ఉన్నాం. మరి యోగయ్య గారు ఎన్ఎస్పి లో అటెండర్ గా పనిచేసి ఒక నాలుగు దశాబ్దాల పాటు కళారంగంలో అనేక పాత్రల్ని పోషించి మరి అదే విధంగా రామయోగ స్వామి భక్తుడిగా ఆధ్యాత్మిక రంగంలో కూడా అనేక సేవలు అందిస్తా ఉన్నారు. వారి వయసు ఇప్పుడు 82 సంవత్సరాలు. ఇటువంటి గొప్పవాళ్ళని గుర్తించి గౌరవించేటటువంటి క్రమంలో ఈ యొక్క చైతన్య స్రవంతి గుమ్మడి కళాపీఠం ఎప్పుడు కూడా ముందుంటుంది. ఆ విధంగా వారి ఇంటి దగ్గరికే వచ్చి ఈ రోజున మరి నరసింహారావు గారు వారి కుమారుడే మరి ఇటువంటి వాళ్ళని వెతుక్కుంటూ మరి వాళ్ళ ఇళ్ళ దగ్గరికే వెళ్ళి ఇటువంటి గొప్పవాళ్ళని సత్కరించడం మమ్మల్ని మేము గౌరవించినట్టుగా భావిస్తూ అనేక కళాకారులకి అనేక వందలాది కళాకారులకి మరి అట్లానే సేవా విభాగంలో ఉన్న వాళ్ళకి ఆధ్యాత్మిక విభాగంలో ఉన్న వాళ్ళకి గుమ్మడి కళాపీఠం చైతన్య స్రవంతి నిరంతరం మరి వారిని ప్రోత్సహిస్తూ అభినందిస్తూ ముందుకు వెళ్తా ఉంది. ఈ సందర్భంగా మరి యోగయ్య గారికి మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారికి ఉగాది పురస్కారాన్ని నేను మా కమిటీ సభ్యులు పారెళ్ళ కృష్ణ గారు అట్లానే మా కమిటీ సభ్యులే నరసింహారావు గారు వారు కూడా ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నందుకు మనవళ్ళు మనవరాళ్ళు వీళ్ళందరి సమక్షంలో ఆయనకి ఈ జరిగేటటువంటి సన్మానానికి నేను ఎంతగానో ఆనందిస్తూ భవిష్యత్తులో వారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. లారీ యూనియన్ సమస్యల పరిష్కారానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కృషి చేయడం జరుగుతుందని నియోజకవర్గ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు తెలియజేశారు. స్థానిక మార్కాపురం రోడ్డులోని అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు మాట్లాడుతూ ప్రజలకు ప్రతినిత్యం సరుకుల రవాణాలో కీలక పాత్ర పోషిస్తున్న లారీ యూనియన్ సంక్షేమానికి కృషి చేయడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా లారీ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడును ఘనంగా సన్మానించారు. ఈ చిన్న చిన్న వాళ్ళ వస్తున్నట్టు ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు కాక ఇన్స్టాల్మెంట్స్ అవన్నీ కట్టాలంటే నాకు తెలిసి వాళ్ళ బాధలు చెప్పేవి కాదు. వననాథేశం కొన్ని కొంతమంది ఓనర్లకి వాడికే అన్ని సమస్యలు వస్తాయి. వాడికే టైర్ పెరిగింది, వాడికే కథ పేర్లు తిరుగుతాయి, వాడికే యాక్సిడెంట్ అవుతుంది. ఆ బాధలో చెప్పే కాదు, కానీ దానికి అలవాటు పడుకోవడం ఇంకో పనికి పోలేదు, ఆ పని మీదనే ఉంటాడు. అందువల్ల ఇలాంటి వాటి అన్నింటి కూడా ఇన్స్టాల్మెంట్ కట్టలేక ఇవన్నీ సమస్యలన్నీ కూడా చాలా మంది ఫేస్ చేస్తుంటారు. మన వల్ల అంటే ఈ ఫేస్ చేసేదానికి వాడు పెద్దోడు కూడా ఆలోచిస్తే బాగలేదు. పెద్దోడు ఆలోచిస్తాడు, చిన్నోడు గురించి చేసుకుంటూ పోదాం అనుకునే దాంట్లో మనం ఇబ్బంది పడుతున్నాం. ఈ సంఘం అనేది సమస్య అనేది అందరిదని ఆలోచిస్తే ఇక్కడ ఏ ఎలాంటి ఇబ్బంది ఉండదు. మరి అలాంటి ప్రభుత్వ భూములు ఇలాంటి సమస్యలకి మరి ఇవాళ లారీ ఓనర్స్ లారీలు పెట్టుకోవాలి, రోడ్డు మీద పెట్టుకోకూడదు అంటారు. మరి వాళ్ళకి ప్రభుత్వం చెప్పాల్సిన బాధ్యత ఏమిటి? ప్రభుత్వాన్ని ప్రభుత్వం తరపు నుంచి వారికి అవకాశం కల్పించాల్సిన అవసరం ఉంది. ఆ అవసరాన్ని మరి వీలైతే రూపంలో కొంతమంది గద్దల్లాగా తన్నుకొని పోతుంటే ప్రభుత్వ ఆస్తుని ఒకసారి ఊరుకుండే ప్రశ్నే లేదు. అందువల్ల మన ఆటో నగర్కి అన్ని విధాల మనం చేసుకున్నామని నా సమయంలోనే మీకు అది అందిస్తారని నా ఈ ప్రయత్నానికి మీరు అందరూ సహకరించండి, మీరు కూడా బాధ్యతగా వ్యవహరించండి, చేసుకుందాం. ఇంకా ఏమన్నా సమస్యలు ఉన్నా కానీ నేను మీలో ఒకటిగా మీకు నేను అన్నింటి విషయాల్లో నాకు తెలుసు కాబట్టి నేను అండగా ఉంటానని మీ అందరికి కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. మరొకసారి మీ అందరి కుటుంబ సభ్యులకి మరి మీ అందరికి కూడా లారీలు బాగా తిరగాలని లారీలు బాగా
మరి దానికి ఆయిల్ రేట్లు కరక్కుండా కాస్త దేవుడి దయవల్ల కాస్త తక్కువ ఉండి క్రయాలు బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ నాకు ఇంత అవకాశం ఇచ్చి నాకు ఇక్కడ చూసిన ఈ అసోసియేషన్కి మరొకసారి మనస్ఫూర్తిగా అభినందనలు శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ సెలవు ఇస్తాను. ఇంతటితో వెనీలను సమాప్తం. తిరిగి రేపటి వెనీలను కలుసుకుందాం. నమస్కారం.